ఐఎంఎంఎస్ యాప్ లేటెస్ట్ వర్షన్లో ఎండిఎంకి సంబంధించి ఫొటోస్ క్యాప్చర్ చేసే ఇన్స్పెక్షన్ ఫామ్ మారింది. ఆ ఇన్స్పెక్షన్ ఫామ్ ఎక్కడుంది, ఏ విధంగా ఎండిఎంకి సంబంధించి ఫొటోస్ క్యాప్చర్ చేయాలో ఈ వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా ఐఎంఎంఎస్ యాప్ లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఐఎంఎంఎస్ యాప్ లేటెస్ట్ వర్షన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఎండిఎం పైన క్లిక్ చేస్తే ఇక్కడ హెచ్ఎం సర్వీసెస్ కింద ఇంతకుముందు ఇన్స్పెక్షన్ ఫామ్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఆ ఇన్స్పెక్షన్ ఫామ్ ఎక్కడిచ్చారంటే కొద్దిగా కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎండిఎం మెను ఫోటో క్యాప్చర్ అనే ఆప్షన్ కొత్తగా ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేస్తే ఎండిఎంకి సంబంధించిన ఇన్స్పెక్షన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఎండిఎం మెనూకి సంబంధించిన ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసిన తర్వాత కింద రిమార్క్స్ ఉంటే ఏమైనా రిమార్క్స్ రాసేసి క్యాప్చర్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఫోటో, ఎవరైతే ఇన్స్పెక్షన్ చేస్తున్నారో వారి ఫోటోను క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇంతటితో ఇన్స్పెక్షన్ ఫామ్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఐఎంఎంఎస్ యాప్లో స్టూడెంట్ అటెండెన్స్ క్యాప్చర్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు స్కూల్ అటెండెన్స్ యాప్లో అటెండెన్స్ క్యాప్చర్ చేసిన తర్వాత అదే అటెండెన్స్ ఐఎంఎంఎస్ యాప్లో సింకనైజ్ అవుతుంది. కాబట్టి సపరేట్గా మళ్ళీ ఐఎంఎంఎస్ యాప్లో అటెండెన్స్ క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఐఎంఎంఎస్ యాప్ లేటెస్ట్ వర్షన్లో ఎండిఎం ఇన్స్పెక్షన్ ఫామ్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది.